ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో అమావాస్య సందర్భంగా స్వర్గస్థులైన తమ పెద్దలకు ఘనంగా నివాళులర్పిస్తూ బ్రాహ్మణులకు కూరగాయలు బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ పెద్దల ఆత్మలు శాంతించాలని కోరుకుంటూ జరిగిన పితృ అమావాస్య సందర్భంగా దూర ప్రాంతాల్లో ఉన్నవారు సైతం గ్రామాలకు తరలివచ్చి బ్రాహ్మణ పండితులకు సమర్పణలు చేశారు. అనంతరం వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. పితృపక్షాలు అని భావించి ఈ రోజుల్లో పెద్దలు భూమిపై సంచరిస్తారన్న నమ్మకంతో పితృ అమావాస్య కార్యక్రమాలు నిర్వహించుకున్నట్లు వేద పండితులు హరీష్ శర్మ తెలిపారు. శుభమస్తు. పితృదేవతాభ్యో నమః. మన ముస్తాబాద్ గ్రామంలో ఈరోజు అనగా పితృ అమావాస్యను పురస్కరించుకొని భక్తుల గ్రామ ప్రజలందరికీ కూడా వారి యొక్క పితృదేవతల తృప్త్యర్థం, పితృదేవతల యొక్క అనుగ్రహం కొరకు ఈరోజు వారు అందరూ కూడా బియ్యము, ఉప్పు, పప్పు, కూరగాయ, చల్ల, చమురు ఇత్యాది సాహిత్యములతో వారి పితృదేవతల యొక్క కృప కలగాలని, పితృదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలనే ఉద్దేశంతో ఈరోజు అందరికీ వాళ్ళ పెద్దలను, పూర్వీకులను స్మరించుకుంటూ ఈ రోజున అందరూ కూడా విజయదశమి అనగా దసరా మహోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అదేవిధంగా మన ముస్తాబాదులో ఇంకా సోమవారం నుండి అదేవిధంగా మన రథోత్సవములు, మన శివకేశవ యొక్క ఆలయం యొక్క బ్రహ్మోత్సవములు కూడా మన ముస్తాబాద్ గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతాయి. కావున భక్తులందరికీ కూడా శివకేశవుల యొక్క కృప కలిగి ఆ అమ్మవారి యొక్క నవరాత్రుల సందర్భముగా అమ్మవారి యొక్క దేవీ కృప కలిగి అందరూ కూడా పిల్ల పాపలతో పాడి పంటలతో పండ ఈశ్వరము కలగాలని కోరుకుంటున్నాం. సర్వేషాం సన్మంగళాన్ని భవంతు.